Hello friends, welcome to our channel. So normal ga manu kobbari mudulni aa kobbar diyalante chaala kashtapadutu untam. So manu entante aa katti teeskoni aa cheyi meeda okka saari cheyi kattaina sandarbhalu kuda chaala manu cheptu untaru. So ippudu entante manu ee vidhanga just oka 2 to 3 minutes lo chaala tippala varaku manu remove cheskochu kobbarni. So ee vidhanga video lo chupina vidhanga just manu heat cheskoni heat ante dadapu oka 30 to 40 seconds వెయిట్ చేస్తే సరిపోతుంది. ఎక్కువసేపు కూడా ఏం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చేసేసిన తర్వాత లైట్ గా ఆ చిప్ప మీద లైట్ గా అట్లా కొట్టేసినట్లయితే అది లూజ్ వచ్చేస్తుంది అన్నమాట. లూజ్ వచ్చేసి ఆ బుళ్ళెం అనేది ఊడొచ్చేస్తుంది. పైవి మాత్రం పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతాయి అన్నమాట. సో చూడండి ఈజీగా, అదే మనం ఈ కొబ్బరి అంతా తీయాలంటే చాలా కష్టపడుతూ ఉంటాం. సో ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. మనకు చిటికలో ఎన్ని కొబ్బరి ముళ్ళు అయినా సరే మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. సో నేనైతే మొత్తం కూడా ఒక 10 మినిట్స్ అయిందనమాట అన్ని కాల్చి ఈ విధంగా తీసుకోవడానికి. మొత్తం నీట్ గా వచ్చేసాయి. మనం కావాలంటే ఆ కొబ్బరిని కట్ చేసుకుని లేదా అలాగే కూడా మనం ఒక జిప్ లాక్ లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మనం చట్నీ చేసుకునే ముందు ఒక 5 మినిట్స్ ముందు వాటర్ లో వేసేసుకుంటే గనక మనకు ఈజీగా ఫ్రెష్ గా అప్పుడున్న కొబ్బరిలాగే వచ్చేస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ మెథడ్ ట్రై చేయండి. సో నేను కొట్టడంలో కొన్ని కొన్ని చిప్పలు రాగా రాకుండా కొన్ని విడిపోయాయి. సో అవి కూడా మీకు లాస్ట్ లో యాడ్ చేశాను. సో చాలా ఈజీ అనిపించింది కదా. సో మీలో ఎంతమంది ఈ విధంగా యాడ్ చేస్తారనేది కూడా కమెంట్స్ లో రాయండి. నేనైతే ఫస్ట్ టైం ఈ విధంగా చేయడం. ఇంతవరకు ఎప్పుడు కూడా నాకు ఆ కొబ్బరి తీయడం భయం. అందువల్ల ఇప్పుడు మా వారిని అడుగుతూ ఉంటాను కొబ్బరి తీసేవా తీసేవా అని. సో ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత మనకు చాలా ఈజీ అయిపోయింది. ఇక ఎవరిని మనం హెల్ప్ అడగాల్సిన అవసరం లేదు, మనం కూడా ఈజీగా తీసేసుకోవచ్చు. సో యూట్యూబ్ తెలియని వాళ్ళందరూ కూడా ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఈ వీడియో పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.